వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఉక్రెయిన్లోని సైనికుల మీదే రష్యా భవిష్యత్ ఆధారపడి ఉందని ప్రెసిడెంట్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ విజయానికి చిహ్నంగా రెడ్ స్క్వేర్ విక్టర్ డే పరేడ్లో పుతిన్ భావోద్వేగంతో మాట్లాడారు. అనుభవజ్ఞులైన తన సాయుధ దళాలను ఉద్దేశించి రష్యా విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మొత్తం దేశం మీ వెంట ఉందని సైనికులకు భరోసా ఇచ్చారు. అలాగే పాశ్చాత్య దేశాల కుట్రలపై పుతిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా విభేదాలు తిరుగుబాటులకు అంకురార్పణం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రష్యా దీనిని ఖచ్చితంగా అధిగమించగలదని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై అమెరికా బ్రిటన్లు స్పందించాయి. ప్రజాస్వామ్య విలువలు సమన్వయ పాలనను పాక్ ప్రభుత్వం గౌరవించాలని సూచించింది. తాము ఏ రాజకీయ పార్టీ పక్షాన గానీ వ్యక్తుల పక్షాన గానీ నిలబడమని స్పష్టం చేసింది. కానీ ప్రజాస్వామ్య విలువలను అన్ని దేశాలు గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపింది. కాగా పాకిస్తాన్లో శాంతియుత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని బ్రిటన్ స్పష్టం చేసింది. తమ మధ్య దీర్ఘకాల సంబంధాలున్నాయని బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించింది. ఆయన అరెస్టు జరిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు పాకిస్తాన్లో మంటలు రేపుతోంది. ఇమ్రాన్ మద్దతుదారులు చేస్తున్న ప్రదర్శనలు ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని గమనించి పలు దేశాలు పాక్లో అప్రమత్తంగా ఉండాలంటూ తమ పౌరులను హెచ్చరించాయి. ఈ మేరకు అమెరికా, బ్రిటన్, కెనడా తమ పౌరులకు సలహాలు, సూచనలు చేశాయి. మున్ముందు ఘర్షణలు తీవ్రమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం అందుతోందని యుఎస్ ఎంబాసీ తమ పౌరులకు తెలిపింది. అవినీతి కేసులో పలు నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ అరెస్టైన సంగతి తెలిసిందే. చార్లెస్ డికెన్స్ రాసిన సుప్రసిద్ధ నవల డేవిడ్ కాపర్ఫీల్డ్ని ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్వాల్వర్ రచించిన డీమన్ కాపర్ఫీల్డ్ ప్రతిష్టాత్మక ఫులిటర్ అవార్డు గెలుచుకుంది. దీంతో పాటు 1920ల నాటి న్యూయార్క్ సిటీ సంపద మోసాలు ఇతివృత్తంగా హెర్నాన్ డియాజ్ రచించిన ది ట్రస్ట్ నవలకు కూడా ఈ బహుమతి ప్రకటించారు. దీంతో పాటు వివిధ రచన విభాగాల్లో కూడా పులిస్టాన్ బహుమతులను ప్రకటించారు. ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ మానవ అక్రమ రవాణా కేసులో భారత సంతతికి చెందిన కొందరు దోషులుగా తేల్చినట్లు బ్రిటన్ జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. వీరంతా పశ్చిమ లండన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక వ్యవస్థీకృత నేరముఠ సభ్యులని తెలిపింది. వీరు 2017 నుంచి 2019 మధ్యకాలంలో బ్రిటన్ నుంచి 4.2 కోట్ల పౌండ్లను అక్రమంగా తరలించారని పేర్కొంది. ఈ ముఠాకు చరణ్ సింగ్ నాయకుడని అధికారులు తెలిపారు. అతడితో పాటు మరికొందరిని దక్షిణ లండన్లోని క్రయోడాన్ క్రౌన్ కోర్టు దోషులుగా తేల్చింది.